ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరికీ తెలిసిన విషయం రెండు సంవత్సరాల పాటు కరోనా నేపథ్యంలో అన్ని వ్యవస్థలు కూడా ప్రపంచ స్థాయిలో అన్ని వ్యవస్థలు కూడా అల్లకల్లలమైనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఈరోజు ఆయన పరిపాలన కరెక్ట్గా మూడేళ్ల పాటు సాగించారు మిగిలిన రెండేళ్లలో ఎక్కడ కూడా పరిశ్రమలు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి ఏ ఒక్క సంస్థ కూడా సక్రమంగా నడిచిందే లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని అంత కష్టకాలంలో కూడా సంక్షేమాన్ని అందించగలిగిన నాయకులు ప్రపంచంలో ఎవరైనా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది మీరందరూ కూడా గమనించుకోవాలి మరి ఈరోజు సంస్థలు పారిపోయాయి వ్యవస్థలు పారిపోయాయి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కొత్త కొత్త సంస్థలని ఎన్నో కొత్త కొత్త పరిశ్రమల్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వాటి వ్యవస్థాపన కోసం అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు కొన్నిటిని మొదలుపెట్టారు ఇంకా మొదలు పెట్టబోతూ ఉన్నారు ఈరోజు వైజాగ్నే తీసుకుంటే వైజాగ్నే తీసుకుంటే వైజాగ్లో పోర్ట్లు కానివ్వండి అలాగే మన బందర్ పోర్టు కానివ్వండి ఇప్పుడు వైజాగ్లో రావాల్సినటువంటి అన్ని సాఫ్ట్వేర్ ఐటీ ఐటీ హబ్గా మారిపోయింది ఈరోజు వైజాగ్ వైజాగ్లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయనేది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మరి ఇవన్నీ వీటిని డెవలప్మెంట్ అనరా చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టేసి ఒక గ్రాఫిక్స్ రూపంలో ఆ భవనాలని చూపిస్తే దాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిగా లెక్కగడతారు మిగిలిన వాటి అన్నిటినీ కూడా అది అభివృద్ధి కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కళ్ళకి నిజంగా కట్టినటువంటి గంతలు ఎప్పుడైతే తొలగిస్తాడో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో గంతలు తీసి తిరుగుతాడో ఆ రోజే నిజమైనటువంటి అభివృద్ధి కనబడతా ఉంటుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అని అంటే ప్రతి పేదవాడి చదువు ప్రతి పేద పిల్లోడు ఈరోజు చ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అన్ని విద్యా సంస్థల్లో గవర్నమెంట్ నాడు నేడు స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఇంగ్లీష్ మీడియంని పెట్టి పిల్లలకి విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితి గతంలో మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా పేద పిల్లల కోసం ఇంత ఆలోచించిన దాఖలాలు లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియాన్ని అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తానన్న రోజు ఎంత గొడవ చేశాడు వేసాడు ఎంత ఎంత కరంగా మాట్లాడాడు అనేది అందరికీ తెలుసు ఈయన ఓన్లీ ఆ ఉన్నవాళ్ళ పిల్లలు ఆయన పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలి పేద ఇంట్లో పుట్టిన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివే అర్హత లేదు అనే విధంగా గొడవ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం మరి ఈరోజు ఆ పరిస్థితులు కూడా దాటవేసి జగన్మోహన్ రెడ్డి గారు పేదింట్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి వాళ్ళు కూడా సమితి లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్లో పాల్గొనాలి మరి పేద పిల్లలు ఎక్కడ కూడా చదువు విషయంలో తగ్గకూడదన్న ఇదితోటి ఈరోజు వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు ఎవరైతే పిల్లలు చదువులో ముందుకెళ్తా ఉన్నారో రేపటి భావి తరాల భవిష్యత్తు కూడా వాళ్ళే పునాదులుగా అవ్వబోతూ ఉన్నారన్న విషయాన్ని గమనించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడి నుంచే ఫౌండేషన్ వేసుకొని భవిష్యత్తులో అభివృద్ధిని చూపించడానికి ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విద్యా సంస్థల్ని డెవలప్ చేయడం అనేది ఒక మంచి డెవలప్మెంట్గా కూడా మనందరం అందరం కూడా ఈ ఈరోజు